హే ఆల్ నమస్తే నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ అమేజింగ్ అనిత సో ఈరోజు నేను మీకు ఒక న్యాచురల్ హోమ్ రెమెడీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే హోమ్ రెమెడీ హెయిర్ కండిషనింగ్ కోసం ఎలా యూస్ చేస్తారనేది చూపించబోతున్నాను సో అదేంటంటే మెంతి ఆకుతో అనమాట సో ఒక కట్ట మెంతి ఆకు తీసుకున్నాను నేను దానికి ఒక టూ మినిట్స్ వాటర్లో నానబెట్టి బాగా వాష్ చేసుకోవాలన్నమాట సో ఇలా నేచర్ మనకు ఎన్నో ఇస్తుంది ఇలాంటివి సో అలాంటప్పుడు మనం కెమికల్ బేస్డ్ వాడి హెయిర్కి డ్యామేజ్ని కొని తెచ్చుకోవడం ఎందుకండి ఇలాంటివి వాడితే చాలా యూస్ఫుల్ అని నా నా ఒపీనియన్ సో అందుకని మీకు షేర్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి సో ఇలా బాగా ఒక టూ మినిట్స్ అలా వాటర్లో ఉంచితే వాటికి ఉన్న మట్టి అంతా అడుక్కెళ్ళిపోతుంది అనమాట తర్వాత ఇలా బాగా వాష్ చేసుకోవాలి సో ఇక్కడ వాష్ చేసుకొని పెట్టుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూసారా ఎంత మట్టి ఉందో సో ఇదే కాదు మీరు వంటలోకి వాడుకునే ఏ ఆకుకూరనైనా బాగా వాష్ చేసుకొని వాడుకోండి సో హెల్దీ కుకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఇలా వాష్ చేసి పెట్టుకున్న మెంతాకుని ఆకుని ఒక మిక్సర్ జార్లో తీసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చాలా సింపుల్గా అసలు ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదండి ఎం చక్క ఇంట్లోనే కండిషనర్ ప్రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు సో అందులో నేను కొంచెం శనగపిండి యాడ్ చేస్తున్నాను ఎందుకంటే అలాగే పెట్టుకోవచ్చు కాకపోతే కొంచెం కారుతూ ఉంటుంది కదా అన్కంఫర్ట్గా ఉంటుంది సో కొంచెం బైండింగ్ కోసం అనమాట శనగపిండి వేరే ఎందుకు లేదు కాస్త పేస్ట్లా ఉంటే మనం హెయిర్కి అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది డిస్టర్బెన్స్ ఉండదు ఊరికే పెట్టుకున్న తర్వాత కూడా కారకుండా అని నేను కొంచెం శనగపిండి యాడ్ చేస్తున్నాను సో ఇది ఎప్పుడు అప్లై చేయాలంటే నీట్గా హెయిర్ వాష్ చేసుకొని అప్లై చేసుకోవాలి ఆయిలీ హెయిర్ మీద కాదు ఇది మనకి కండిషనర్ అనమాట సో ఇలా మెంత్యాకే కాదు మెంత్యాకు ప్లేస్లో మనకి చాలా ఉన్నాయి నేచర్లో మందారం ఆకు పెట్టుకోవచ్చు మునగాకు పెట్టుకోవచ్చు సో ఇలా యాక్చువల్గా కంపెనీలు చేసే కండిషనర్లు కూడా ఇలా న్యాచురల్ వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రిపేర్ చేస్తారు కాకపోతే ఎక్కువ కాలం నిలవ ఉండడానికి వాళ్ళు ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ యాడ్ చేస్తారు సో అందుకని మనం డైరెక్ట్గా ఇలా కొంచెం సమయం కేటాయించుకొని ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిది సో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మరిన్ని మంచి వీడియో ఇస్తే మీ ముందుంటాను మీ అమేజింగ్ అనిత బాయ్